जीएलपी नेता भट्टी विक्रमार्क निवास में कांग्रेस नेतलु ओयू नेतलु भेटी अय्यारु असंतृप्तुलु अलकमूनटंतो भेटी की प्राधान्यत एर्पडिंदि पार्टीलोकि कोत्तगा वच्चिन वारिकि पदवुलु इव्वडंपै सीनियर्ल नुंचि अभ्यंतरालु वस्तुन्नायि। वीहेच मधुयाष्की कोदंडरेड्डी श्रीधर बाबू तदितरुलु भट्टी तो समावेशमय्यारु नूतन कमिटीपै चर्चलु चेस्तुन्नारु। ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణిశంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు। మణిశంకర్ చెప్పండి, నిన్న కొండా సురేఖ ఇవాల భట్టి ఆంటీ మీటింగ్, ఈ వర్ష సమావేశాలు అసలు ఏ మలుపు తిరగబోతున్నాయి అనుకోవచ్చు? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇటీవల తెలంగాణకు సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది। అయితే నూతన కార్యవర్గం ప్రకటన రావడంతో అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు। ఇక ఈ అసంతృప్తులు తమకు వచ్చిన పదవుల పట్ల అలాగే పదవులు రాని వారు కూడా తమ బాహటంగానే తమ అసంతృప్తిని తమ అసహనాన్ని కూడా వెల్లడిస్తున్నారు। ఇక సిఎల్పి నేత బట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అలాగే సీనియర్ నేతలు కొంతమంది ఈ కొద్దిసేపటి కిందట బయటికి అయ్యారు। సిఎల్పి బట్టి విక్రమార్క నివాసంలో విహెచ్ అలాగే శ్రీధర్ బాబు, మధు యాష్కి గౌడ్ అలాగే కోదండరెడ్డి వంటి కొంతమంది సీనియర్ నేతలు బట్టి సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో ఆయన నివాసంలోనే భేటీ అయ్యారు। ముఖ్యంగా పిసిసి నూతన కార్యవర్గానికి సంబంధించి వారంతా చర్చిస్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది। ముఖ్యంగా ఈ కమిటీల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొంతమంది జూనియర్లకు అయితే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం జూనియర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు, కొత్త ముఖాలకు పెద్దగా అవకాశం దక్కలేదని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తుంది। ఇలాంటి తరుణంలో ఇప్పటికే చాలామంది కూడా తమ అసహనాన్ని తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు బహిరంగంగానే। ఇలాంటి తరుణంలో వీరి భేటీ అనేది ఒక ప్రాధాన్య రాజకీయ ప్రాధాన్య సంతరించుకుందని చెప్పుకోవచ్చు। ముఖ్యంగా ఈ అసంతృప్తులు వారి అసమ్మతిని ఏ విధంగా చల్లార్చాలి అనే దానిపైన కూడా వీరంతా చర్చిస్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది। ఇక ఇప్పటికే మనం చూసుకోవచ్చు మాజీ మంత్రి కొండా సురేఖ ఇప్పటికే బాహాటంగానే తన అసంతృప్తిని ఆమె వెల్లడించారు। ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న తన పదవికి కూడా రాజీనామా చేశారు। పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్న తనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు దక్కకపోవడం పైన ఆమె ఆవేదన వ్యక్తం చేశారు। తనకన్నా జూనియర్లైన కొంతమంది నేతలకి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎలా చోటు ఇస్తారని చెప్పి కూడా ఆమె అన్నట్లు అన్నారు। ఆమె నిన్న బిగ్ టీవీతో కూడా ఆమె మాట్లాడారు, తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ। ఇదే విషయమై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఆమె ప్రస్తావించారు। రేవంత్ రెడ్డి తనకు న్యాయం చేస్తారని చెప్పి ఢిల్లీలోని అధిష్టానంతో మాట్లాడి ఖచ్చితంగా తనకు న్యాయం చేస్తారని చెప్పి కూడా ఆయన భరోసా ఇచ్చినట్లు ఆమె నిన్న బిగ్ టీవీతో కూడా చెప్పారు। ఇక అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నేతలు అయితే ఈ కమిటీల పట్ల తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఈ కొండా సురేఖ అలాగే బెల్లయ్య నాయకు ఆయన ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి ఆయన పాదయాత్ర చేస్తున్నారు। ఆయన తన అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేశారు। తాను పార్టీలో మొదటి నుంచి సీనియర్గా ఉన్నాను, తనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు వస్తుందని ఆశించి ఆయన భంగపడ్డారు। అలాగే ఎర్రబెల్లి స్వర్ణ కూడా వీరంతా పదవులు ఆశించి అంటే మెరుగైన పదవులు తమ తగ్గ పదవులు ఆశించి వారంతా భంగపడిన వారే కావడం, సో వారంతా తమ అసహనాన్ని బహిరంగంగానే బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు। ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన అనేక మంది నేతలు తమ అసహనాన్ని తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు। ఇందుకు సంబంధించి ఈ వారంతా తమ ఆవేదనను మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ముందు వెళ్ళబోశారు। ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ నర్సాపూర్ నుంచి ఆంజనేయులు గౌడ్, అలాగే పటాన్చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ నుంచి సుప్రభాతరావు, అలాగే సిద్దిపేట నుంచి పూజల హరికృష్ణ, దుబ్బాక నుంచి చెరకు శ్రీనివాసరెడ్డి, అలాగే గజ్వేల్ నుంచి జస్వంత్ రెడ్డి వీరంతా తమకు ఈ పిసిసి నూతన కార్యవర్గంలో పదవులు వస్తాయని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వారు పెట్టుకున్న గంపెడ ఆశలన్నీ కూడా నిరాశ అయ్యాయని చెప్పి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇదే విషయమై డిప్యూటీ మాజీ సీఎం దామోదర రాజనరసింహ ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నారు। పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన తమకు కాకుండా ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము, అయినా తమని కాదని చెప్పి ఈ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, అలాగే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటూ పార్టీ విషయాలను ఇటు నుంచి అటు చేరవేస్తున్న ఎంతోమంది కోవట్లకి ఉమ్మడి మెదక్ జిల్లాలో పదవులు ఇచ్చారంటూ కూడా వారంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇదే విషయంపై దామోదర రాజనరసింహ దగ్గర
దగ్గర కూడా ప్రస్తావించగా ఆయన ఈ కమిటీలపైన ఒక ఇంత అసహనం వ్యక్తం చేశారు అసలు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గాని అలాగే ఈ రాష్ట్ర వ్యవహారాల నుంచి మానుక్యం ఠాకూర్ గాని తమను సంప్రదించకుండా ఈ కమిటీలు ఏ విధంగా వేస్తారు వేసినప్పటికీ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కనీసం తనను ఏ మాత్రం సంప్రదించకుండా ఈ కమిటీలు వేశారని చెప్పి కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు ఖచ్చితంగా దీనిపైన రేవంత్ తో తాడోపేడో తెలుసుకునేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు రేపు గాంధీ భవన్ లోనే కాంగ్రెస్ ముఖ్య నేతలు ముఖ్యంగా దళిత నేతలు అలాగే కొంతమంది సీనియర్ నేతలతో కూడా ఆయన ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు అలాగే ఇక పార్టీ ఇప్పుడు పీసీసీ నూతన కార్యవర్గం పైన మరికొంతమంది నేతలు కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ డైరెక్ట్ గా నేరుగా ఢిల్లీ వెళ్ళే తెలుసుకుంటామని చెప్పి ఈ రోజు ఉదయం కొంతమంది నేతలు ముఖ్యంగా అద్దంకి దయాకర్ అలాగే కత్తి వెంకటస్వామి కొమురయ్య రాములు నాయక్ వీరంతా ఈ రోజు ఉదయమే ఢిల్లీకి పయనమయ్యారు అక్కడ డైరెక్ట్ గా అధిష్టానంతో తెలుసుకుంటాము తమకు పార్టీ నుంచి ఈ పార్టీలో మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా తమకు న్యాయం జరగలేదు పార్టీ వాయిస్ ని బలంగా బయట ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు కూడా తమకు సరైన న్యాయం జరగలేదు అని చెప్పి కూడా వీరంతా భావిస్తున్నారు సో ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే పిసిసి నూతన కమిటీలు అనేది తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య చిచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు వీరి మధ్య ఉన్న అసమ్మతిని అధిష్టానం ఇటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గాని అలాగే అధిష్టానం గాని ఏ విధంగా చల్లారుస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాబోయే రోజుల్లో ఈ ప్రస్తుత పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి అనేది కూడా ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది థాంక్యూ మణిశంకర్.